విశాఖను మరో సింగపూర్లా మార్చేందుకు విజన్ డాక్యుమెంట్ తయారవుతోందన్నారు రాష్ట మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖను టూరిజం హబ్ గానే కాకుండా సినీ రాజధానిగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అలాగే విద్యా వ్యవస్థలోనూ కీలక మార్పులు చేస్తామన్నారు. వైజాగ్ అనేది చాలా టూరిజం పొటెన్షియాలిటీ బ్రహ్మాండంగా ఉంది. ఒక సింగపూరు లేకపోతే మిగతా దేశాలు ఎలాగైతే టూరిజాన్ని బ్రహ్మాండంగా అటాక్ చేసుకుంటున్నాయో ఆ విధంగా మనం కొన్ని ఇక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే మంచి టూరిజం పొటెన్షియాలిటీ ఉన్న సిటీగా తయారవుతుంది అనేది వాళ్ళ యొక్క ప్రైమరీ అబ్జర్వేషన్. ఈ వాటర్ స్పోర్ట్స్ కానీ లేకపోతే ఇటువంటి ఏమైనా పెట్టుకొని ఒక మంచి యాక్టివిటీ క్రియేట్ చేయొచ్చు. కాకపోతే దానికి ప్రాబ్లం ఏంటంటే సిఆర్జెడ్ నామ్స్ ఉన్నాయి. ఈ సిఆర్జెడ్ నామ్స్ ను కొంచెం రిలాక్సేషన్ చేయించాలి. దాని మీద కొద్దిగా ఏదైనా చేయకపోతే మాత్రం ఎటువంటి యాక్టివిటీ కూడా చేయలేము అనేది ఒకటి. ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, అసలు వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు మన కెఎస్ రామారావు గారు మిగతా వాళ్ళు కూడా వైజాగ్ వస్తా ఉన్నారు ఒకసారి కలవడానికి. కలిసి వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి, ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది మొత్తం కూడా షేర్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఒకసారి